హైదరాబాద్ ఆసుపత్రులకు దీటుగా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 200 పడకల ఆక్సిజన్ వార్డును మంత్రి ప్రారంభించారు. నూతన ఆసుపత్రితో పాటు మరిన్ని సదుపాయాలు సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేశామని, తమిళనాడు కేరళ తరహాలో ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులు నిలిపివేయాలని ఐఎంఏ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అంతకుముందు హరితహారంలో భాగంగా మహబూబ్ నగర్ బైపాస్ రహదారిపై మొక్కలు నాటడాన్ని ప్రారంభించారు. దాదాపు 500 ఆక్సిజన్ బెడ్లు 60 ఐసీయూ బెడ్స్ తో మనం ఏర్పాటు చేస్తున్నామంటే ఇది చాలా గొప్ప విషయం. గతంలో గాంధీ ఉస్మానీలో ఉండేది ఆ స్థాయి. భవిష్యత్తులో ఇంకా అన్ని రకాలుగా ల్యాబొరేటరీ కూడా మనం ఆధునీకరణ చేసుకుంటున్నాం. డయాగ్నోస్ సెంటర్ తో పాటుగా ఇంకా కొత్త బిల్డింగ్స్ కూడా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఇంకొక పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పి అడిగినాం. పాత కలెక్టరేట్ లో ఒక మంచి హాస్పిటల్ కట్టాలనే ఆలోచన కూడా మాకుంది. భవిష్యత్తులో ఏ ఒక్క వ్యక్తి కూడా హైదరాబాద్ పోయే పని లేకుండా ఖరీదైనటువంటి వైద్యం ఉచితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చేసేటట్లు చేస్తాం. ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ గర్భిణీ ట్రీట్మెంట్ అన్ని రకాలుగా పగ్గడ్బందీగా ప్రతి జబ్బుకు ఇక్కడ ట్రీట్మెంట్ అయ్యేటట్లు చర్యలు ఖచ్చితంగా చేపడతాం.